Hi friends, welcome back to Jaya Svantaillu. ఇవి రోజు స్వీట్ కన్ ఊరగాయ చేద్దాం అనుకుంటున్నానండి. ఇగోండి కప్పు స్వీట్ కన్ తీసుకున్నానండి, ఒలిసి పెట్టాను. ఇగోండి మనకి ఇలాగా ఒక గ్లాస్ నిండా కారం అండి, ఒక గ్లాస్ నిండా ఆవాలండి. పొడి చేస్తాను ఇప్పుడు, కొద్దిగా తగ్గించి సాల్ట్ అండి. ఒక నిమ్మకాయ రసం అండి, నిమ్మరసం ఒక అర స్పూన్, పసుపు అండి. లైట్గా మనం వేడి చేద్దామండి ఆవాలు. ఆయిల్లోనే పెట్టా, కాసేపు లైట్గా అయితే చాలండి మనకి కొద్దిగా మిక్సీ అవ్వడానికి అనమాట. చిన్న లైట్గా వేడి చేద్దాం, ఆపిస్తానండి. మనకి లైట్గా అయితే చాలండి, వేస్తున్నానండి మిక్సీలో. ఇదిగోండి పొడి చేద్దాం అది. ఇదిగోండి పొడి చేశాను. ఇదిగోండి మనం స్వీట్ కర్న్ కొద్దిగా వేపుకోవాలండి. కడుపున ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసానండి. ఇదిగోండి ఆయిల్ మరిగింది, స్వీట్ కర్న్ వేస్తున్నానండి. మనం ఎక్కడ అడిగాం కదండి, దానివల్ల కొద్దిగా అయింది. వేస్తున్నానండి స్వీట్ కర్న్. ఇదిగోండి వేస్తుంది స్వీట్ కర్న్. కడిగేసి కొద్దిగా ఆరిపోయాక వేసానండి, వేపుతున్నాను. ఆయిల్ పెట్టి ఆయిల్ వేసి మనం ఇది చల్లారా కలుపుకోవాలండి. అన్నీ కారం ఊరగాయ కదా, చల్లారా కలపాలి. మనకి వేగిపోతున్నాయి చూస్తారా ఎలా వేగాయో. ఇదిగోండి మంచి వాసన వస్తున్నాయి, ఉడికిన వాసన చాలండి. ఇలాగా మనం స్టవ్ ఆపిసుకోవచ్చండి. మనకి చూసారా ఎంత అందంగా ఉందో కలరు, చాలు. మనకి ఊరుతాయి కదా, ఆవకాయ ఊరుతుంది కదా, దానివల్ల బాగుంటుంది. స్టవ్ ఆపేస్తున్నానండి. ఇంకా చాలు ఇలాగా వేగితే చాలండి, గింజ మరీ వేగక్కర్లేదు, ఉడితే చాలు. స్టవ్ ఆపుతున్నానండి, సరిది స్టవ్. ఇంక ఇలా ఉడికితే సరిపోతుంది మనకి. ఆపిసినా ఉడుకుతున్నాయి చూసారా, స్టవ్ ఆపిస్తాను. మనకి చల్లారా కలపాలండి అన్నీని. ఇదిగోండి పసుపు వేస్తున్నాను అర స్పూను. ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను, సగం తీసుకున్నానండి గ్లాస్కి సగం సాల్ట్. ఇదిగోండి ఒక గ్లాసు కారం తీసుకున్నానండి, ఒక గ్లాసు మెంతి పొడి ఆవు పొడి అండి, ఆవు పొడి తీసుకున్నాను ఒక గ్లాసు. మనం ఇప్పుడు పొడి చేసాం కదండి ఆవు పొడి, అది ఒక గ్లాస్ తీసుకున్నానండి. మనం వేయించిన నూనెతోనే కలుపుతున్నామండి ఇప్పుడు. ఇప్పుడు ఏదైతే నూనె అయిపోయినా అదే కలుపుతున్నాము, అందులోనే కలిపేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఆయిల్ కొద్దిగా వేద్దాం. మనం గ్లాస్ ఉండేలా వేసామండి, ఇదే గ్లాస్తో గ్లాస్ ఉండి ఇలా ఆయిల్ వేసాం. కొద్ది వేస్తున్నానండి కొడుగా ఉంది కదా, అదంతా పైకి వచ్చేస్తుందండి రేపటికి. మనకి ఎంత ఆయిల్ వేస్తే అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఊరిపోయి. ఇదిగోండి అయిపోయింది. మనం బాటిల్లో స్టోర్ చేసుకోవడమేనండి. ఇంకా కారం ఊరగాయ అన్నమాట ఇది, స్వీట్ కార్న్ కారం ఊరగాయ అండి. మనకి చూసారా ఎలా అవుతుందో, కలిపిన కొలిది మనకు ఆయిల్ బయటకు వస్తుంది చూసారా. రేపటికి మొత్తం బయటకు వచ్చేస్తుందండి చూసారా మనకి ఎలా ఉందో కలరు. ఇప్పుడు మొత్తం కలిపిస్తా, మనం చల్లారిపోయాకే కలిపామండి అన్నీని. ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నామండి. ఇదిగోండి
నిమ్మరసం ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం వేసానండి. ఇలాంటి చూసారా కలిపేశానండి నిమ్మరసం. చూడండి, చెయ్యండి, తినండి, మాకు చెప్పండి. ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.